వ్యాకరణ శాస్త్రంలో పరమలఘు మంజూష అనే గ్రంథంపై రెండు వారాల పాటు జరగనున్న జాతీయ కార్యశాలను తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చలికని అన్నారావు భవనంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ భూత పూర్వ కులపతిలో వ్యాకరణ విభాగ పూర్వాచార్యులు ప్రొఫెసర్ శ్రీపాద సత్యనారాయణమూర్తి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం శ్రీపాద సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ వ్యాకరణ శాస్త్రంలో ఎన్నో నిగూఢమైన అంశాలు నిక్షిప్తమై ఉన్నాయని ఆ అంశాలను తెలియపరచడానికి ఎన్నో గ్రంథాలు రచించడం జరిగిందని అందులో ప్రత్యేకంగా శబ్దాలపైనే కాకుండా అర్థాలపైన కూడా విశేషమైన జ్ఞానం పొందడం కోసం నాగేశ భట్టుల వారిచే రచించబడిన పరమ మంజూష గ్రంథాన్ని కూలంకషంగా క్షుణ్ణంగా ఈ గోష్ఠి ద్వారా బోధించడం జరుగుతుందని వివరించారు అలాగే విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి శాస్త్రంలో ఉన్న జ్ఞానాన్ని విద్యార్థులకు అధ్యాపకులకు అందించాలనే సత్సంకల్పంతో వివిధ రకాల జాతీయ కార్యశాలలను సదస్సులను నిర్వహించడం జరుగుతోందని తెలియజేశారు ఈ క్రమంలో వ్యాకరణ శాస్త్రంలో ప్రత్యేకించి ఈ జాతీయ కార్యశాల ద్వారా పరమలఘు మంజూష అనే గ్రంథంపైన విశేషమైన శాస్త్రీయ చర్చ జరుగుతుంది తెలియజేశారు అంతేకాకుండా పరమ మంజూష గ్రంథం ప్రత్యేకించి అర్ధ వివేచనాన్ని సంపాదించడానికి ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు ఈ సందర్భంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్న వ్యాకరణ విభాగ అధ్యాపకులను ఆయన అభినందించారు విద్యార్థులందరూ ఈ వర్క్షాప్లో పాల్గొని జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల ఆచార్యులు స్కాలర్లు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు